ఆశా వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ నిరసన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆశా వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షురాలు మణి మాట్లాడుతూ ఆశా వర్కర్లకు 50 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వాలన్నారు. నగర జనాభాకు తగ్గట్టుగా ఆశా వర్కర్ల సంఖ్యను పెంచాలన్నారు. బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని, కోవిడ్ ప్రత్యేక అలవెన్స్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. आशा वर्कर्स नी करोना की बलि चेयोद्दु प्रधानमैन डिमांड तो ई रोज मेमी धर्ना चेस्तुन्नामंडी. जगनन्ना मा गोडु पट्टिंचुको. मेमु आशा वर्कर्स गा ई उद्योगंलो जॉइन अयिनप्पुडु मा जनाभा परिधि 1000, आ तर्वात नगर परिधिलो दान्नि 3000 पेंचारु. इप्पुडु करोना वच्चिन तर्वात 5500 जनाभा पट्टेमनि अडुगुतुन्नारु. मा पनि रोजुकि 12 गंटल नुंडि 16 गंटलु उंटुंदि. ఒక్క కరోనా సర్వే కాదు, మలేరియా సర్వే చేయాలి, డెంగ్యూ సర్వే చేయాలి, వైరల్ ఫీవర్ సర్వే చేయాలి, కరోనా సర్వే చేయాలి, మొత్తం ఏ సీజనల్ వ్యాధులు వస్తే వాటన్నిటికి సర్వే చేయాలి. కరోనా ఇప్పటికే టౌన్ పరిధిలో 25 మంది ఆశా వర్కర్స్ కి వాళ్ళ కుటుంబ సభ్యులకి కరోనా వచ్చింది. ఇంకా చాలా మంది క్వారంటైన్ సెంటర్ లో ఉంటున్నారు. మేము జగనన్న కోరేది ఒకటే, అన్న డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు. ఆరోగ్యాలు పాడైపోతున్నాయి, మా కుటుంబ సభ్యులకు ఆరోగ్యాలు కరోనా వస్తుంది, మొత్తం మమ్మల్ని బలి చేసే వాతావరణం ఉంది. మేము కోరేది ఏంటంటే మా పరిధి కాని సచివాలయాలకు మమ్మల్ని అప్పచెప్పొద్దు. మేము ఏదైతే పాత పరిధిలో చేస్తున్నామో ఆ పరిధిలోనే మమ్మల్ని ఉంచాలి. మా కుటుంబ సభ్యులకి కరోనా వచ్చింది, వాళ్ళకు కూడా 50 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్. ఆశా వర్కర్స్ ని నియమించాలి. అలాగే మేము కరోనాలో పనిచేస్తున్నప్పుడు మాకు ప్రత్యేకమైన కోవిడ్ అలవెన్స్ ఇవ్వమని గడిచిన 4 నెలల నుంచి కోరుతున్నాం, కానీ గవర్నమెంట్ దాని గురించి మాట్లాడలేదు.